రెండవ సమయలు గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనము. తరువాత దావీదు తన భార్య అయిన బెత్షెబను ఓదార్చి, ఎవరిని ఓదార్చాడు? ఎవరిని ఓదార్చాడు? తన భార్యనే. భర్తలో మీ భార్యల్ని ఓదార్చాలి అంటే అర్థం ఏమిటి? అనవసరంగా పరాయి వాళ్ళ జోలికి వెళ్ళడం మంచిది కాదు. కొంతమంది భర్తలే పాపం, ఇంట్లో పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టకపోయినా ఆ పక్కింటి వాడికి పాపం చాలా కష్టం వచ్చిందంటే ఆ పిల్లలకు స్కూల్ ఫీజు కట్టలేదు, నువ్వు కట్టరా వెళ్ళి, నీకు నువ్వు చెప్పు. పక్కింట్లో వాళ్ళకి, వాళ్ళ ఇంట్లో వంట వండుకోలేదంట, వాళ్ళ ఇంట్లో ఏం లేదంట, నువ్వు వెళ్ళి పెట్టేసిరా, నీకెందుకు చెప్పు. నీ పిల్లలు తిన్నారో లేదో నీకు తెలియదు, వాళ్ళ కడుపు నిండిందో లేదో నీకు తెలియదు, కానీ ఎదుటి వాళ్ళ గురించి తెగాలో చేస్తావే. కొంతమంది అంటూ ఉంటారు, మా ఆయన అండి ఇంట్లో ఏమీ లేకపోయినా ఊరంతా దానం చేస్తాడండి. ఏం చేస్తాడంట? ఊరంతా దానం చేస్తాడంట. జాగ్రత్త, నీ ఇంటిని పట్టించుకోకుండా నీ బాధ్యతలను మర్చిపోయి ఊరంతా దానం చేస్తావా? ఎందుకు నాయన అంత దానం? నా జాగ్రత్తగా కొన్ని విషయాలు నేర్చుకుందాం. దావీదు తన భార్య అయిన బెత్షెబను ఓదార్చాడు. కానీ ఇక్కడ దావీదు భార్య అయిన బెత్షెబ అనుంది, కానీ 12వ అధ్యాయంలో మరొక మాట ఉంది చూడతానండి. 16వ వచనము, 12వ అధ్యాయము 16వ వచనంలో మరొక మాట ఉంది. ఏమిటది? యెహోవా ఊరియా భార్య. ఎవరి భార్య? ఎవరి భార్య? ఊరియా భార్య. బెత్షెబ దావీదు భార్య కాదు, ఊరియా భార్య. ఒకప్పుడు ఆమె ఊరియాకు భార్య. ఒక భర్తకు భార్యగా ఉంటూనే దావీదుతో పాపం చేసింది. దావీదు మరొక స్త్రీకి భర్తగా ఉంటూనే మరొక స్త్రీతో పాపం చేశాడు. తప్పు. సహోదరులు, సహోదరిలో నీకు భార్య ఉంటే నీ భార్యతో నువ్వు నివసించాలి, నీకు భర్త ఉంటే నీ భర్తతో నువ్వు నివసించాలి. భర్త ఉన్నాడు అయినా పరాయి పురుషునితో నువ్వు ఉంటున్నావు, తప్పో. భార్య ఉంది అయినా నువ్వు పరాయి స్త్రీతో ఉంటున్నావు, తప్పో. నువ్వు ఉంటున్నా తప్పే, ఆమెను ఉననిస్తున్నా తప్పే. బెత్షెబ ఊరియాతో ఉండాలి, దావీదు దావీదు భార్యతో ఉండాలి, కానీ వీళ్ళిద్దరూ దారి తప్పి పాపం చేశారు, తప్పో. అందుకే దేవుడు వారిని శిక్షించాడు. సహోదరుడ, సహోదరి, ఏ భార్య తన భర్తతో ఉండక, ఏ భర్త తన భార్యతో ఉండక పరస్త్రీ పరపురుషుని వ్యామోహంలో పడి పాపిష్టి కార్యాలు చేస్తారో వారు వ్యభిచరిస్తున్నారు. వ్యభిచారులు, చారులు, మోసగాళ్ళు నరకానికి వెళ్తారు, ఆ నరకంలో కాల్తారు, బైబుల్ సెలవిస్తుంది. సో ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు, మర్చిపోవద్దు. ఒక పురుషునికి ఒక స్త్రీ, ఒక భర్తకు ఒక భార్య, ఒక భార్యకు ఒక భర్త. నీ భార్యతో నువ్వు ఉండాలి, నీ భర్తతో నువ్వు ఉండాలి, కానీ ఊరియా భార్య తన ఇంట్లో ఉండకుండా దావీదు పిలిచాడని చెప్పి దావీదు దగ్గరకు వెళ్ళింది. దావీదు తన భార్యతో ఉండకుండా పరాయి స్త్రీ ఒంటరిగా ఉందని చెప్పి తన దగ్గర పిలుచుకున్నాడు, తప్పు. ఆ తప్పు దావీదు చేత ఎన్నో తప్పులు చేయించింది. ఆఖరికి ఊరియా చంపివేయబడ్డాడు. గమనించండి, దావీదు ఊరియాను చంపించేశాడు. బెత్షెబ విధవరాలైపోయింది, ఒంటరైపోయింది. కానీ వీటన్నిటి వల్ల దావీదు మీదకు శిక్ష వచ్చి పడింది. నీ ఇంటిలోనే యుద్ధం మొదలవుతుంది, నీ ఇంటి వాళ్లే నీకు కీడు తెస్తారు, నీ ఇంటిలో ఘోరమైన కార్యాలు జరుగుతాయి, నువ్వు కన్నబిడ్డ చస్తాడు. ఇవన్నీ కూడా దావీదు వ్యతిరేకంగా దేవుడు ఇచ్చినటువంటి శిక్షలే. ఈ శిక్షలంతా విన్న తర్వాత దావీదు మోసగాడిగా మిగిలిపోలేదు. బెత్షెబతో పాపం చేశాడు. పాపం చేసిన తర్వాత ఏమీ ఎరగనట్టుగా బెత్షెబను వదిలించుకునే ప్రయత్నం చేయలా. ఏ స్త్రీతో తను పాపం చేశాడో ఆ స్త్రీ తన భర్తను పోగొట్టుకుంది. అలా పోగొట్టుకోవడానికి కారణం దావీదే చంపించేశాడు. బెత్షెబను వదిలించుకోలా, మరేం చేశాడు? తనతో నేను పాపం చేశాను, తనతో నేను జీవించాలి, తన్ను భార్యగా స్వీకరించాడు.
ఈ రోజుల్లో చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు వివాహం కాకమునిపే నీచమైన కార్యాలకు ఒడిగడుతున్నారు, నీచమైన పాపిష్టి పనులు చేసేస్తున్నారు. జాగ్రత్తగా వినండి. ఎంతో మంది చెల్లెళ్ళు వచ్చి ఏడుస్తున్నారు, అన్నా మంచివాడు అనుకున్నాను, ప్రేమ గలవాడు అనుకున్నాను, ప్రేమిస్తున్నాడని చెప్తే నమ్మేశాను, ఆఖరికి అతనికి నా సర్వస్వాన్ని ఇచ్చేశాను, మోసం చేశాడు. అలా నన్ను మోసం చేసిన తర్వాత ఇప్పుడు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది, ఫోన్ చేస్తే కట్ చేస్తున్నాడు, ఫోన్ చేస్తే బిజీ అని వస్తుంది, అసలు ఇప్పుడు ఫోన్ ఆన్సరే చేయటం లేదు, కలిస్తే నీ ముఖం నాకు చూపించొద్దు పో అంటున్నాడు. ఏం చేయాలి? ఎంతమంది అమ్మాయిలు పాపము చేసిన తర్వాత, శరీరాన్ని అర్పించిన తర్వాత, అతడు మోసం చేశాడు, అతడు నన్ను వదిలేశాడు అని ఏడ్చేవాళ్ళు ఎంతమంది లేరు? గతంలో ఒకసారి చెప్పా నేను, ఆ అమ్మాయి వచ్చి ఏడుస్తూ ఉంటే మోసగాడన్నా మోసగాడన్నా అని అంటూ ఉంటే చెప్పా, ఆ మోసగాడు గురించి ఆలోచించి నువ్వెందుకమ్మా నీ కన్నీళ్లు నువ్వు వ్యర్థం చేసుకుంటావు, ఆలోచించు మాకు, వాడు ఒక మోసగాడు, వాడు ఒక పాపిష్టివాడు, వాడు ఒక అడవి గాడిద, వదిలేసేవాడు గురించి ఆలోచనలనంటే ఆ అమ్మాయి అంది వాడిని మర్చిపోదామంటే ఎలా సాధ్యమన్నా? ఈ కడుపులో పెరుగుతున్న బిడ్డ మాటి మాటికి జ్ఞాపకం చేస్తున్నాడన్నా, అతడే ఈ బిడ్డ తండ్రి అని చెప్పి ఎలా మర్చిపోతాను? చూసారా, మర్చిపోదామన్నా మర్చిపోవడానికి వీల్లేదు. కారణము, అప్పటికే ఆమె తల్లి అయిపోయింది. వాడు నీ దిక్కున్న చోట చెప్పుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. ఎంత దుర్మార్గులు అండి వీళ్ళు! ప్రేమించానని చెప్పడం, వశపరుచుకోవడం, ఆ తర్వాత వదిలేయడం. అమ్మ చెల్లెళ్ళు ఇంత స్పష్టంగా చెప్తున్నా బుద్ధి లేకుండా అబ్బాయిలను ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎంతమంది లేరు? దయచేసి వినండి, మీ వ్యక్తిగత జీవితాల్లో పనికి మాలిన వారిని ఎవరిని కూడా ఎంటర్టైన్ చేయనివ్వకండి, ఎంటర్టైన్ చేయకండి. ఒంటరిగా ఎవరితోనూ గడపకండి, ఒంటరితో ఎవరితో ఉండకండి. ఏ సమయంలోనైనా సరే, ఆఫీసే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, ప్రయాణమే కావచ్చు, మరొకటి కావచ్చు, ఒంటరిగా నువ్వు ఎవరితోనూ ఉండడానికి వీల్లేదు. లేదు ప్రార్థన స్థలంలో కావచ్చు, ప్రార్థన చేసే చోటే కావచ్చు, ఒంటరిగా నువ్వు ఏ ఒక్కరితో, సేవ కావచ్చు, పరిచయం కావచ్చు, క్వైర్ ప్రాక్టీస్ కావచ్చు, మరొకటి కావచ్చు, నువ్వు ఒంటరిగా ఒక ఆత్మీయుడితో కానీ, ఒంటరిగా ఒక ఆత్మీయురాలతో కానీ, ఒంటరిగా ఒక సేవకుడితో కానీ, ఒంటరిగా మరెవరితో కానీ ఉండడానికి వీలు లేదు. ఎందుకని? ఒకరోజు ఒక చోటకి నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఆ తల్లి ఆ తండ్రి నన్ను చూసి ఏడుస్తున్నారు. ఏమిటి వారి ఏడుపుకు కారణం చెప్పమంటారా? వాళ్ళ అమ్మాయి హైదరాబాద్ వచ్చింది యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తుంది, అదే యూనివర్సిటీలో క్యాంటీన్లో టేబుల్ క్లీన్ చేస్తాడు. టేబుల్ క్లీన్ చేసే ఒక పనివాడు, టేబుల్ తుడిచేవాడు ఈ అమ్మాయి మీద కన్ను వేశాడు. ఈ అమ్మాయి ఏమో ఆత్మీయురాలు, పాపం దేవుడు అంటే ఇష్టం, అది కనిపెట్టాడు. నెమ్మదిగా మాటల్లో పెట్టాడు, ఆత్మీయ కబుర్లు చెప్పడం మొదలు పెట్టాడు. దేవుడు అంటే నాకు ఇష్టం, దేవుడు అంటే నాకు ఇష్టం, నేను సేవ చేస్తున్నా, మాయ మాటలు చెప్పాడు. కావాలని నువ్వే వచ్చి చూడు ఎంత అద్భుతంగా సేవ జరుగుతుందో, ఎంత అద్భుతంగా సేవ జరుగుతుందో, మా సంఘానికి వచ్చి చూడు. పలానా రోజు గృహకూడిక ఉంది, ఆ గృహకూడిక ఎంతమంది వచ్చి ఆ గృహకూడికలో పాలు పంచుకుంటారో చూడు కావాలంటే. నిజమేనేమో నిజమేనని చెప్పి ఆ అమ్మాయి నమ్మి ఒకరోజు గృహకూడికకు వెళ్ళింది. గృహకూడిక 7 గంటలకి స్టార్ట్ అవుతుందని చెప్తే అక్కడికి నెమ్మదిగా అడ్రస్ తెలుసుకుని మరి ఎలాగో అక్కడికి వెళ్ళింది. అది ఒక చిన్న గది, వీడు ఉండేటటువంటి గది. వెళ్ళింది అక్కడ, 7 గంటలైంది, గృహకూడిక ఏం జరగట్లా. గృహకూడిక అని చెప్పన్నావు, ప్రార్థన అని చెప్పన్నావు, ఎంతో మంది వచ్చి ప్రార్థన చేస్తారని చెప్పన్నావు. ఏరి వాళ్ళు వస్తారు అందరు వచ్చేస్తారు. 7:30 అయింది, 8 అయింది, 9 అయింది, ఒక్కరు రాలా. వీడు ఏ అమ్మాయి మీదైతే కన్ను వేశాడో, ఎవరిని మోసం చెయ్యాలి అని చెప్పి పన్నాగం పన్నాడో, ఆమె మాత్రమే వచ్చింది అక్కడికి. ఆ తర్వాత తల్లి తండ్రి, అయ్యా నా కూతుర్ని మోసం చేశాడు, ప్రార్థన అన్నాడు, గృహకూడిక అన్నాడు, నా కూతుర్ని వశపరుచుకున్నాడు. చీ పనికి మాలిన వాడు, పాపిష్టి వాడు, ఎంత ద్రోహం చేశాడు అని వాడిని మర్చిపోదాం అనుకునేసరికి మా అమ్మాయి చెప్పింది, అమ్మా ఇప్పుడు నేను ఒట్టి మనిషిని కాదు, గర్భం ధరించాను. చూశారా చూశారా చూశారా, ఆ తల్లి తండ్రి అంటున్నారు, ఏం చేస్తామయ్యా, నలుగురు వస్తారని చెప్పి చీ అంటారని చెప్పి తల ఎత్తుకొని సొసైటీలో తిరగలేమని చెప్పి వాడికే ఇచ్చి మా అమ్మాయిని పెళ్లి చేశామయ్యా, మా అమ్మాయి భవిష్యత్తు ముక్కిపాలైపోయింది.
చెప్తున్నా, మరలా చెప్తున్నా, దుర్మార్గులు ఉన్నారో, దోచుకునేవాళ్ళు ఉన్నారో, దేనికైనా సరే తెగించి దేవుని దృష్టిలో నిత్యమైన కార్యాలు చేసేవాళ్ళు ఉన్నారో, ఏలీ కుమారులు వంటి వారు ఉన్నారో, అటువంటి వారిని దేవుడు చూస్తూ చూస్తూ మౌనంగా ఉండడు, ఖచ్చితంగా శిక్షిస్తాడు. వాళ్ళను దేవుడు శిక్షిస్తాడు. ఏలీ కుమారులు యాజకులుగా ఉంటూ ఆ మందిరానికి వచ్చినటువంటి పరిచర్య చేయడానికి వచ్చినటువంటి స్త్రీలతో వ్యభిచారం చేయటం మొదలు పెట్టినప్పుడు దేవుడు చూశాడు, చూశాడు. ఒక్క రోజు ఒక్క దెబ్బతో ఇద్దరిని చంపి పడేశాడు, ఇద్దరు చచ్చారు. దేవునికి శిక్షించటం పెద్ద కష్టమేం కాదు. ఆ రోజు వచ్చినప్పుడు ఏ ఒక్కడు నిలవలేడు. కానీ అంతకు ముందు నా ప్రియ సహోదరా, నువ్వు అమ్మాయి కూడా పడి అమ్మాయిని మోసం చేసి ఆ తర్వాత నా దారిని చూసుకుంటాను అంటే చూపిస్తాడు నీకు నరకానికి దారి. దేవుడు కాల్చి పడేస్తాడు. జాగ్రత్త ప్రియ చెల్లెళ్ళు, ఒక అన్నగా చెప్తున్నా, ఆకొచ్చి ముళ్ళు మీద పడినా, ముళ్ళొచ్చి ఆకు మీద పడినా, గాయమయ్యేది ఆకుకు మాత్రమేనే సత్యము లోకమంతా తెలుసు. నువ్వు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఏ రోజు కూడా నువ్వు ఒంటరిగా ఏ ఒక్క వ్యక్తితో ఉండడానికి వీల్లేదు. ఎందుకని? మోసపూరితమైన ఈ లోకంలో పాపిష్టి మనుషుల మధ్య యవ్వన ప్రాయాన్ని బహు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అనే సత్యం మర్చిపోవద్దు. ఆనాడు ఒంటరిగా దావీదు బెత్షెబతో గడిపాడు. తన భర్త కాదని తెలిసినా సరే బెత్షెబ తెగించి దావీదుతో గడపడానికి ఇష్టపడింది. వ్యభిచారం చేశారు, గౌరవం జరిగింది, భర్త చంపబడ్డాడు. దావీదు ఏమీ ఎరగనట్టుగా ఆమెను గెంటేయలేదు. ఎవరితో పాపం చేశాడో ఆమెతోనే. తనను భారీగా అంగీకరించాడు, భారీగా అంగీకరించి భర్తగా బాధ్యతలను స్వీకరించాడు. ప్రియ చెల్లెళ్ళు, ఇక్కడ ఒక మాట చెప్పనివ్వండి. వాడు దుర్మార్గుడు, వాడు మోసగాడు, వాడు నిన్ను మోసం చేశాడు. ఇప్పుడు నీ క్లాస్మేట్తోనే, నీ క్లోజ్ ఫ్రెండ్తోనే వాడు ఇప్పుడు తిరుగుతున్నాడు. వాడు మోసగాడని తెలిసిపోయింది. ఎంతో మంది చెల్లెళ్ళు చేరుస్తూ ఉంటారు. ఏమంటారు తెలుసా అండి? అన్నా, వాడు నా కూడా పడి, నా కూడా పడి, నువ్వే సర్వస్వం అని చెప్పి అన్నాడు అన్నా, ఇప్పుడు నన్ను మోసం చేసి. ఒక సిస్టర్ అయితే ఇంకా దారుణం అండి, ఇంకా దారుణం అండి. ఏంటి తెలుసా దారుణం? మీ ఇద్దరం అక్క చెల్లెలం అన్నా, నేను మా చెల్లి, మీ ఇద్దరం ఉంటామన్నా ఇంట్లో. ఆత్మీయుడిగా కనిపిస్తూ కనిపిస్తూ వాడు కాస్త నన్ను ఇష్టపడుతున్నాడని చెప్పాడన్నా, అలా ఇష్టపడుతున్నాడని చెప్తే నేను నిజమేనేమో అని చెప్పేసి మోసపోయానన్నా. మోసపోయిన విషయము ఎవరికీ తెలియదన్నా, నాకు మాత్రమే తెలుసన్నా. ఇప్పుడు నిర్భయముగా వాడు మా చెల్లితో ప్రేమగా మాట్లాడుతున్నాడు. నువ్వేం చేస్తావో చేసుకో అంటున్నాడు. నాకు తెలుసు, ఒకవేళ నేను మా చెల్లితో మాట్లాడి ఇదిగో నన్ను ఇలా చేశాడు అని చెప్తే ఏమవుతుందో అని చెప్పి చెప్పకుండా ఉంటే నా చెల్లి బతుకు కూడా అలాగే అయిపోతుంది. ఏం చేయమంటారన్నా? ఎంత దారుణం అండి, ఎంత దుర్మార్గం అండి. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడ విను, అతడు దుర్మార్గుడు అని తెలిసినప్పుడు నువ్వు వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలి. సాధారణంగా చెల్లెళ్ళు ఒక తప్పు చేస్తారు. ఏమిటో తప్పు అంటే, అన్నా ఒకరితో పాపం చేసి నేను వెళ్ళి వెళ్ళి మరొకరిని ఎలా పెళ్లి చేసుకోమంటారన్నా, నా వల్ల కావడం లేదన్నా, కాబట్టి కష్టమైన నష్టమైన ఈ గాడిదనే. ఆ గాడితో నువ్వు సుఖపడలేవు, ఆ గాడిదను చేసుకుని నువ్వు జీవితాంతం నరకం అనుభవించలేవు. కాబట్టి చెప్తున్నా, ఒకసారి వాడు మోసం చేశాడని తెలిసిన తర్వాత, వాడు ఊర కుక్క అని తెలిసిన తర్వాత, వాడు మోసగాడని తెలిసిన తర్వాత వాడి మీద మనసు పెట్టుకోవడం తప్పు. అన్న మోసగాడైనా, నా దుర్మార్గుడైనా, ఎంతైనా నేను ప్రేమించాను కదన్నా, బుద్ధి లేదు నీకు. ఒక సలహా ఒక అన్నగా చెప్తున్నా, ఏమిటంటే వాడు దుర్మార్గుడని తేలిపోయింది, వాడు మోసగాడని తేలిపోయింది, వాడిని మర్చిపోవడం కంటే వేరొక మార్గం లేదో. అదేంటన్నా? మీరు దావీదు గురించి అలా చెప్పారు, నాకేమి ఇలా చెప్తారేంటి? ఎస్ వాడు మోసగాడు, దుర్మార్గుడు. నిన్నటి వరకు నీ కూడా పట్టాడు, ఇప్పుడు మరొకరు కూడా పట్టాడు, అంతకుముందు 10 మంది కూడా పడ్డాడు. వాడు పని అంతే. వాడు ఏ లారీ కిందో బస్సు కిందో పడేంత వరకు ఇలాగే పడుతూ ఉంటాడు. కాబట్టి విను, వాడు మోసగాడని తెలిసిన తర్వాత
మూడు నెలల్లోనే వాడు మోసగాడని తెలిసిపోయింది కదమ్మా. ఎందుకు జీవితాంతం మోసగాడితో కాపురం చేస్తానంటావు? వాడిని మర్చిపోవడమే మంచిది, వాడి గురించి ఆలోచించకపోవడమే మంచిది. చేసిన తప్పును బట్టి ప్రభు సందికి వచ్చి పశ్చాత్తాపడడం మంచిది. అన్నా నేను ఒకరితో నా జీవితాన్ని శరీరాన్ని పంచుకొని మరొకరితో పెళ్లి చేసుకోలేను అంటున్నావా? అయితే జీవితాంతం ఒంటరిగా ఉండడం తీర్మానం తీసుకో. ఆ దుర్మార్గుడిని పెళ్లి చేసుకుని మూడు నెలల్లో ఇంట్లోంచి బయటకు గెంటివేయబడ్డం కంటే ఆరు నెలల్లో వాడి చేత తన్ను తిని ఆఖరికి ఆత్మహత్య చేసుకోవాలి అని మీద కిరోసిన్ పోసుకోవడం కంటే ఒంటరిగానే నీ జీవితాన్ని కొనసాగించు. అంతగా నీకు కష్టమైతే, మరొక వ్యక్తితో జీవితాన్ని పంచుకోవడం నీకు కష్టం అనిపిస్తే ఆ పని చేయి. లేదా ఆ దుర్మార్గు నుంచి, ఆ వలలో నుంచి బయటకు వచ్చేసి నీ జీవితాన్ని ప్రభువుకి అంకితం చేయి. ఒక రోజులో మర్చిపోవడం కష్టమే, వన్ వీక్ లో మర్చిపోవడం కష్టమే. నీ గుండె లోతుల్లో తగిలిన దెబ్బ, ఆ గాయము, ఆ పచ్చి పుండు వెంటనే మానడం కష్టమే, కానీ సమయమే నీ గాయాన్ని మానుపుతుంది. అప్పటిదాకా నువ్వు ఓపిక పట్టాలి, అప్పటిదాకా నువ్వు దేవుని వైపే చూస్తూ ముందుకు సాగాలి. బెత్షెబాతో పాపం చేసిన దావీదు బెత్షెబాను అన్యాయం చేయలేదు. ఒంటరిని చేసి, నేను రాజును కాబట్టి నన్ను ఎవడు అడగడు కాబట్టి, ఆమెను వదిలేసినా సరే నన్ను ఎవడు నిలదీయుడు కాబట్టి మోసం చేయలేదు. తను ఎవరితో పాపం చేశాడో ఆమెని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది? పరిశుద్ధుడు అయిన తండ్రి దావీదు జీవితం ద్వారా ఎన్నో విలువైన ఆత్మీయ పాఠాలు మాకు నేర్పించావు, సత్యాలు గ్రహింప చేశావు. స్తోత్రాలు. ఒకవైపు హెచ్చరిస్తూనే మరొక వైపు ఆదరించావు, ఒకవైపు మాకున్న బలహీనతలను తొలగిస్తూనే మమ్మల్ని ఇంకను బలపరిచావు. స్తోత్రాలు ఆయన. విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి, ఆత్మీయంగాను ఆరోగ్యంగాను మానసికంగాను బలపరచమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నెంబర్ 30 కొకట్పల్లి హైదరాబాద్ 72.